हेलो फ्रेंड्स वेलकम टू अवर् चैनल वीडियो चिंल की बात चेटा कोई जाग्रत अलगे बेबी की स्किन र्याश वस्तू उ अंत गुडल दर का नुदर दर का वनक वीप सैड चुला उ सो अलांट कोई जाग्रत ती తీసుకోవాల్సి సో అవి ఏమేంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఫస్ట్ టైం వెనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ఒక లైక్ అయితే వీడియోని చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయినప్పుడు బేబీస్ పుట్టినప్పటి నుంచి కూడా మనం ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వచ్చండి. సో సడన్గా బేబీ స్కిన్ అనేది కొంచెం ఇరిటేషన్ అనిపించినట్లుగా అనిపిస్తూ ఉంటుంది, అంటే చర్మం మీద చిన్న చిన్న గుల్లలాగా మనకి తెలుస్తుందండి. అది ఒకటి స్వెట్టింగ్ వల్ల రావచ్చు, అలాగే పిల్లలకి వాడే దుప్పట్లు ఆ యొక్క చిన్న చిన్న బెడ్షీట్స్ అనేవి త్వరగా చేంజ్ చేయకపోవడం వల్ల కూడా అలా వస్తూ ఉంటుంది. ఆ బెడ్షీట్స్ అనేవి తడిగా ఉంటూ ఉంటాయి కదా, సో మార్నింగ్ లేవగానే ఆ బెడ్షీట్స్ అన్నీ కూడా తీసేసి ఎప్పటికప్పుడు కూడా ఫ్రెష్గా ఉండే బెడ్షీట్స్ అనేవి బేబీస్కి వాడాలి. సో ఎక్కువగా ఆయిల్ పెట్టేస్తూ ఉంటారు తలకి, మళ్ళీ గుడ్డలు కూడా కట్టేస్తూ ఉంటాం కదా, అది న్యూగా పుట్టిన బేబీస్కి మళ్ళీ ఆయిల్ పెడతాము, అలాగే శుభ్రంగా నాపీస్ కూడా కట్టేస్తూ ఉంటాము తలగుడ్డలు. అలాంటి వాటి వల్ల కూడా కొంచెం ఫంగస్ ఫామ్ అయినట్లుగా ఉండి అలాంటి గుల్లలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఒకవేళ మార్నింగ్ టైంలో కొద్దిసేపు కట్టినా కానీ మధ్యాహ్నం ఆ టైంలో తీసేసి కొంచెం గాలి అనేది లోపలికి వెళ్ళేటట్టుగా చూసుకోవాలి. ఆ స్వెట్టింగ్ అనేది మరీ ఓవర్ అవ్వకుండా ఎప్పటికప్పుడు చూస్ చేసుకుంటూ, అలాగే బేబీకి యూజ్ చేసుకునే స్వెటర్స్ కానీ అలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ అయినా సరే మళ్ళీ స్వెటర్స్ అనేవి వెంటనే క్లీన్ చేసి పెట్టేసుకుంటూ ఉండాలి, స్వెట్టింగ్ అనేది లేకుండా ఉండేట్లుగా. అలాగే ఎలాంటి స్కిన్ ర్యాష్ ఏమైనా మరీ ఎక్కువగా అనిపించినట్లుగా ఉన్నా, లేకపోతే ఒక సైడ్ బుగ్గల మీద అనిపిస్తూ ఉంటుంది, చిన్న చిన్న గుల్లలాగా అనిపిస్తూ ఉంటుంది పిక్చర్లో చూపించినట్లుగా, ఈ విధంగా ఉన్నా కానీ మీరు వెంటనే డాక్టర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవటం చాలా ముఖ్యం. ఎందుకంటే పిల్లలు కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఒక జస్ట్ సజెషన్ అనేది కంపల్సరిగా మనము పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తేనే బాగుంటుంది. డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఈ పిల్లలకి సంబంధించి కొన్ని క్రీమ్స్ అనేవి సజెస్ట్ చేస్తారు, అవి రాయమని, ఎందుకంటే అవి విచ్చింగ్గా ఉంటాయి, మంటగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి చల్లదనం వచ్చేలాగా రాయమని కొన్ని లోషన్స్ కానీ క్రీమ్స్ కానీ ప్రిఫర్ చేస్తారు అండి. మరి ఆ డౌట్ అనేది కంపల్సరిగా మీకు ఏం ఎప్పింది అనిపించినా కానీ వెంటనే డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి. అలాగే బేబీస్కి వాటర్ పోసే విధానంలో కూడా మన అమ్మ వాళ్ళు ఏం చెప్తారు, పెద్దవాళ్ళు ఏం చెప్తారు, ఎలాంటి వాటర్ని యూజ్ చేయాలి అని చెప్తారు అనేది కూడా నేను షేర్ చేస్తాను. సో కంపల్సరిగా మీకు సాధ్యమైతే ఇది కూడా ట్రై చేయండి. డాక్టర్ అడ్వైస్ మాత్రం పిల్లల విషయంలో కంపల్సరిగా మీరు ఒకసారి తీసుకోవడం చాలా ముఖ్యం. అదే అండి, పిల్లలకి స్నానం చేయించేటప్పుడు ఆ వాటర్లో కొద్దిగా వేపాకులు ఉంటాయి కదా, అవి వేసి మరిగించి ఆ వాటర్తో స్నానం చేయించడం ద్వారా మీకు తెలుసు కదా వేపాకులో మంచిగా ఆయుర్వేద గుణాలు ఉంటాయి. సో ఇలాంటివి ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ చంపే గుణం ఉంటుంది, కాబట్టి మనం అలాంటి వాటర్తో స్నానం చేయించడం మంచిది. అలాగే రోజ్ పెటల్స్ ఉంటాయి చూడండి, గులాబీ ఆకులు, అవి వేసి కూడా మరిగించి ఆ వాటర్ని పిల్లలకి నీళ్ళు పోస్తాం కదా, ఆ నీళ్ళలో గులాబీ రేకలు వేసి మరిగించిన తర్వాత పోసేయచ్చు అన్నమాట. సో అలానే పసుపు అండి యాంటీ ఫంగస్ కదా, బాగా యూజ్ అవుతుంది. బ్యాక్టీరియాని చంపడంలో కూడా పసుపు చాలా బాగా వాడుతూ ఉంటారు, కాబట్టి మీరు పసుపు కూడా నీళ్ళలో వేయచ్చు. ఈ మూడు ఒకేసారి వేయాలని లేదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా నీళ్ళు అనేవి మరగపెట్టేసి వాటితో పిల్లలకి స్నానం చేయించడం ద్వారా ఏవైతే గుల్లలు ఉన్నాయో అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉంటుందో సో దాన్ని చంపేస్తుంది, కాబట్టి బేబీ స్కిన్ అనేది మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే డాక్టర్ రికమెండేషన్ కూడా తీసుకోండి కంపల్సరీగా, ఏదైనా లోషన్ కానీ క్రీమ్ కానీ ఇచ్చినప్పుడు దాన్ని యూజ్ చేయడం మంచిది. ఈ చలికాలం ఎస్పెషల్లీ బేబీ ఫుల్ బాడీ మొత్తం కూడా లోషన్ని యూజ్ చేయండి, అలాగే ఫేస్కి వచ్చేసి క్రీమ్ యూజ్ చేయండి. కొంతమంది అడుగుతారు అదే లోషన్ని ఫేస్కి కూడా యూజ్ చేయొచ్చు అంటే చెయ్యొచ్చండి, మీకు వీలైతే క్రీమ్ తీసుకోకపోతే ఒకవేళ చేయొచ్చు, కాకపోతే క్రీమ్ మొత్తం వచ్చేసి ఫేస్కి మాత్రమే అప్లై చేస్తారు. లోషన్ ఏమో కొంచెం లైట్గా ఉంటుంది క్రీమ్తో పోల్చుకుంటే, క్రీమ్ కొంచెం థిక్నెస్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. వీడియో వచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.